హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా మనకు ఒక పెద్ద మాట ఇచ్చేసింది పెద్ద సపోర్ట్ చేసేస్తుంది అది ఏమిటి అని విని మనం ఆశ్చర్యపోవచ్చు నిజంగా అమెరికా ద్వారా ఇది ఈరోజు మనకు ఎమర్జెన్సీ అవసరం ఉంది అది ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే అమెరికా ఎప్పుడైతే మనకు ముడి సరుకు ఇవ్వను అని దాని మీద ఆంక్షలు ఎత్తివేయను అని సంకేతాలు ఇచ్చి కాస్త ఆలస్యం చేసిందో అదే సమయంలో మనం రష్యాతో టూ ప్లస్ టూ డైలాగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అప్పటి వరకు రష్యాతో కేవలం హాయ్ బాయ్ మాట్లాడే పరిస్థితులు కాకుండా విదేశీ మంత్రి ప్లస్ ఇంకొక మంత్రి ఇద్దరు కూర్చొని ఇటు అటు అంటే ఇటు టూ అటు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే స్టేటస్కి మనం రష్యాతో వచ్చేసాం ఇది చూసిన అమెరికాకి గుండెలో రాయబడ్డటైంది అమ్మో భారత్ని కొంచెం వదిలేస్తే రష్యా వైపు పరిగెత్తుతుంది అని అర్థమైపోయి వెంటనే బైడెన్ రంగంలోకి దిగి కమలా హారిస్తో రాత్రి పగలు తేడా లేకుండా మాట్లాడేసి చివరికి ఒక డెసిషన్కి వచ్చాడు ఏమిటి అంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయల హెల్ప్ భారత్కి చేస్తాము అని అంటే ఏడు వందల యాభై కోట్లు డబ్బు కాదు అవన్నీ ఎక్విప్మెంట్ మహమ్మారికి సంబంధించిన ఎక్విప్మెంట్ రూపంలో హెల్ప్ చేస్తాము ఇంకా హెల్ప్ చేస్తాము డెవలప్ చేస్తాము ఆ హెల్ప్ని అని చెప్పడం జరిగింది దాంతోపాటు ఇరవై మిలియన్ల వ్యాక్సిన్ డోసుల్ని కూడా మేము అందిస్తాము వాటికి సంబంధించిన ముడి సరుకు కానీ అవన్నీ అందిస్తాము ఇంకా ముడి సరుకు అందిస్తూనే ఉంటాము ఇక్కడ కమలా హారిస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని జో బైడెన్ భారత్కి తల ఊపాడు మరోవైపు ఇదే సందర్భంలో అడ్వాన్స్డ్ వెపెన్ ఒకటి మనకు రావాల్సి ఉంది దాని గురించి అర్జీ పెట్టుకుంది భారత్ ఆల్రెడీ దాన్ని కూడా గుర్తు చేసింది భారత్ ఏమిటి అంటే ఎయిట్ ఐ ఎయిర్ క్రాఫ్ట్ నిజానికి దీన్ని నౌసేన కోసం ఒకప్పుడు కొన్నది అందులో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ విషయంలో దీన్నే ఉపయోగించింది అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది పిఎయిట్ ఐఏసీ అయితే ఇవి ఇంకొన్ని కావాలి అని అనుకుంది కానీ ఇప్పటివరకు కుదరలేదు కానీ ఇప్పుడు జో బైడెన్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంది ఒక ఆరు మనకు కావాల్సి ఉండేవి ఆరు కావాలమ్మా అమెరికా అంటే సరే ఓకే అని దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఒక్కసారి పీఐట్ ఐ ఎయిర్క్రాఫ్ట్స్ కనుక మనకొస్తే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్లో ఏ విధంగా అయితే ఉపయోగించామో అటు హిందూ మహాసాగరంలో సౌత్ చైనా సీలో పూర్తిగా వీటిని ఉపయోగించి మనం పట్టు సాధించవచ్చు చైనాకి జుట్టు పట్టుకోవచ్చు ఏమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మార్చి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి